మనం ఏమన్నా బానిసలమా, కేంద్రానికి గులాములు చేయాలా, సలాములు చేయాలా, గులాంగిరి చేయాలా, కాదంటే ఇట్లా నోటీసులు ఇస్తారా? ఇది తాజాగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రసంగం, వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ప్రసంగంలో తాజాగా చేస్తున్నది. మంత్రులందరూ సమావేశమయ్యి దీని మీద ఏం చేయాలన్న భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తారు. అట్లాగే దొంగ లెక్కలు రాసే వాళ్ళకే ప్రస్తుతం కేంద్రం అండగా ఉంటుంది. అలాగే నిన్న మొన్న చూస్తే మిగతా పత్రికల్లో వచ్చినటువంటి కథనం, నాడు ఎంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడిని వేధించారు, బాబుతో పాటుగా మిగతా ఎమ్మెల్యేలందరినీ, మిగతా నాయకులందరినీ అకస్మాత్తుగా కారులో ఎక్కించుకుని, బస్సులో ఎక్కించుకుని తీసుకెళ్లి బాబ్లిక్ అనే పేరు చెప్పి ఏ చుట్టూ ఏక అంత ఖాళీ స్థలంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఒక స్కూల్లో ఉంచి ఆ స్కూల్లో కరెంటు కూడా తీసేసి లైట్లు కూడా లేకుండా చేసేసి పూర్తిగా దోమల మధ్యలో బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. పొద్దున అయ్యేటప్పటికి ఒకటే బాత్రూము, 70 మంది దాకా ఉన్నారు, అందులో మహిళా నేతలు కూడా 10 మంది ఉన్నారు. చివరికి నేల మీద పడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. చివరికి చంద్రబాబు నాయుడు స్వయంగా ఎంఆర్ఓకి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినప్పుడు కానీ మారలేదు. ఆ తర్వాత రోజును కూడా తీవ్రంగా హింసించారు, కొట్టారు, జుట్లు పట్టుకుని లాక్కెళ్లారు. తర్వాత కేసులు పెట్టి ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం లాంటి తీవ్రమైనటువంటి కేసులు పెట్టి చివరికి ప్రత్యేక విమానం ఎక్కించి పంపించారు. ఇది ఇంత దుర్మార్గం జరిగింది, అంత నాడు రాష్ట్రం కోసం కష్టపడ్డారు. ఇది ప్రస్తుతం మీడియాలో గత 2 రోజులుగా ప్రొజెక్ట్ అవుతున్నటువంటి అంశం. బాబ్లి కోసం ఉత్తర తెలంగాణ నష్టం జరుగుతున్నది కాబట్టి కాపాడడం కోసం నేను ప్రయత్నిస్తే అది ద్రోహమా, దాన్ని బేస్ చేసుకుని నాకు నోటీసులు ఇస్తారా? ఇవి ప్రస్తుతం జరుగుతున్నది. ఇంతకుముందు కూడా మనం ప్రస్తావించుకున్నాం, నో ఇందులో కేసులో మామూలు ఆందోళనకు సంబంధించినటువంటి కేసులు. ఇది ఒక నారాయణకో, ఒక రాఘవులకో, లేకపోతే ఒక మధుకో, రామకృష్ణ గారు లాంటి వాళ్ళకు బోలెడన్ను ఉంటాయి. అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల మీద ఉన్నాయి, తెలుగుదేశం నేతలందరి మీద ఉంటుంటాయి. ఇదేమీ దానికి అతీతమైనటువంటి అంశమేం కాదు. ఒకసారి లాయర్ అటెండ్ అయితే రీకాల్ చేస్తే సింపుల్గా వెళ్ళిపోయేటువంటిది. ఇక్కడ సమాధానం చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, అంత తీవ్రంగా దుర్మార్గంగా హింసించినటువంటి నాటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, ఆంధ్ర, మహారాష్ట్ర కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎవరు? ఇవాళ వాళ్లతోనే పొత్తు ఎందుకు పెట్టుకున్నారు? అంత నీచంగా చూసినటువంటి వాళ్లతో పెట్టుకున్నటువంటి పొత్తుని ఎలా సమర్థించుకుంటారు? అంత దుర్మార్గంగా వ్యవహరించినటువంటి వాళ్ళు మంచోళ్ళు అట్టయ్యారు. ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి నోటీసు దుర్మార్గం ఎట్లయింది, అది మోడీ ఎట్లా చేస్తారు? అంటే కోర్టుకి అటెండ్ కావద్దని లాయర్ని మోడీ చెప్పారా, లేదంటే నాన్ అవైలబుల్ వారెంట్ ఇవ్వమని చెప్పి మోడీ చెప్తారా? మోడీ చెప్తే జ్యుడిషియరీ వినేటువంటి పరిస్థితి అయితే గనక ఓటుకు నోటు కేసు ఇవన్నీ ఏమైపోయినాయి, అక్కడి నుంచి ఎందుకు అయిపోయినాయి? ఇది ప్రస్తుతం $1 మిలియన్ ప్రశ్న. ఇక్కడ బోడిగుండుకి మోకాలకి ముడిపెట్టుకునేటువంటి కాన్సెప్ట్ కంటిన్యూగా నడుపుతా. ఇక్కడ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకి 99.99% మందికి తెలుసు ఆ కేసు తీవ్రత ఏంటి, దాని కెపాసిటీ ఏంటి, దాని స్థాయి ఏంటి అనేటువంటిది. కానీ అదేదో బ్రహ్మ పదార్థం అయినట్టు అసలు నోటీసు ఇవ్వడం కానీ లేదంటే వారంటీ ఇవ్వడానికి ఎలాంటి అర్హత లేదు అవతల వాళ్ళకి, యువతలటువంటి వాళ్ళు రాజ్యాంగానికి, రాజకీయాలకు అతీతం అనేటువంటి కాన్సెప్ట్ని అదేదో దైవత్వాన్ని ఆపాదిస్తున్నారా లేదంటే గనక రాచరికాన్ని ఆపాదిస్తున్నారా అనేటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి. ఇంకోటి ఎదురుదాడి చేసుకో, రాజకీయం చేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది, విమర్శలు చేయొచ్చు, అది వేరు. కానీ తప్పుతో పట్టించే దాంట్లో ఈ పాత్ర ఏంటి? ఇక్కడ పదే పదే అదే మాటల్ని తీసుకొచ్చి ఏం చెప్పాలనుకుంటున్నారు పబ్లిక్కి? అంటే ఇదేదో బీభత్సమైన కేసు, ఇది ఆఫ్టర్ ఆల్ కేసు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, సింపుల్ కేసు. వాస్తవంగా అయితే మిగతా నాయకులందరూ అటెండ్ అవుతారు. కేసీఆర్ కూడా ఇంతకుముందు కోర్టులకు హాజరైనటువంటిది ఉంది, కేటీఆర్ ఉంది, జగన్ ఇప్పుడు కోర్టులకు ఇప్పటికి కూడా కేసులకు హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉంది, రాజశేఖర రెడ్డి కూడా అంతకుముందు కేసులకు హాజరయ్యారు, రఘువీరారెడ్డి హాజరవుతున్నారు, హాజరు కానటువంటి నేతలు ఉన్నారు ఎక్సెప్ట్ చంద్రబాబు నాయుడు ఇక్కడ. అంటే కాబట్టి అదే కోణంలో ఉండాలా ఆయనకి, ఇలాంటి ధర్నా చేసినప్పుడు కూడా ఏం చేయడానికి వీలేదు. అదే నిజమైతే మొన్న ముద్రగడ పద్మనాభం మీద ఎందుకు కేసు పెట్టినట్టు, రైలు రోకోలకు సంబంధించిన కేసులు ఎందుకు పెట్టినట్టు, కాపు రిజర్వేషన్ పోరాటాలకు సంబంధించి, అట్లాగే ప్రత్యేక హోదాకి సంబంధించి ఉద్యమం చేసిన వాళ్ళందరి మీద కేసులు ఎందుకు పెట్టినట్టు, వాళ్ళందరూ ఎందుకు దుర్మార్గులు అయిపోయారు? అంటే ఇక్కడ చేసినటువంటిదేమో వీళ్ళందరూ తప్పు చేసేసినట్టు, అక్కడ ఏ తప్పు జరగదు. అక్కడ ఉద్యమాల మీద కేసు పెట్టకూడదంటే ఇక్కడ మనం కూడా పెట్టకూడదు కదా, మనం చేస్తే శృంగారం, అవతల వాళ్ళు చేస్తే వ్యభిచారం ఎట్లవుతుంది?
ఇందులో అసలు ఏమీ అర్థం కానటువంటి లాజిక్లతో నడిచిపోతుంది ప్రస్తుతం ఆంధ్ర రాజకీయం, దానికి అనుగుణంగా జరుగుతున్నటువంటి ప్రచారం. ఏం జరుగుతుందో పబ్లిక్కే డిసైడ్ చేసుకోవాల్సింది.